హలో నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. డైరెక్టర్లు నటులుగా రాణిస్తున్న వారిలో ఎస్జే సూర్య ఒకరు. మొదట డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత నటుడిగా ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం తెలుగులో విలన్ రోల్స్ చేస్తూ ఫ్యాన్ ఫేజ్ను పెంచుకుంటున్నాడు. అయితే సరిపోత శనివారంలో ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ గురించి సూర్య ఎక్కడికి వెళ్ళినా ఖుషీ టూ గురించి అడుగుతున్నారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ ఖుషీ టూ గురించి ప్రస్తావన వచ్చింది. ఖుషీ టూ ఎప్పుడు చేస్తారు అంటూ కథానాయిక ప్రియాంక నేరుగా సూర్యని అడిగింది. ఆ వేదికపై సూర్య సమాధానం చెప్పలేదు. అయితే టీమ్ ఇంటర్వ్యూలో మాత్రం ఖుషీ టూ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు సూర్య. ఖుషీ టూ అని పేరు పెట్టలేదు కానీ అలాంటి ఓ కథ పవన్ గారికి చెప్పాను, అది ఆయనకు బాగా నచ్చింది, ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు లవ్ స్టోరీలు ఎందుకులే, నేను వేరే జోన్లో ఉన్నాను అని సున్నితంగా తిరస్కరించారు. తమిళంలో ఎంజీఆర్ రాజకీయాలకు వచ్చాక కూడా లవ్ స్టోరీలు చేశారు, మీరు చేయడంలో తప్పులేదు అని ఒప్పించడానికి ప్రయత్నించా, కానీ ఆయన నో అనేశారని చెప్పుకొచ్చాడు సూర్య. పవన్ ఆలోచన కూడా నిజమే. పవన్ వయసు పెరిగింది, ఇమేజ్ పూర్తిగా మారింది. ఈ వయసులో ఇలాంటి పరిస్థితుల్లో లవ్ స్టోరీలు చేయడం కష్టమే. అందుకే ఆ ప్రాజెక్టు కథ దగ్గరే ఆగిపోయింది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ టూని అఖీరాతో తీస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. అఖీరా త్వరలోనే సినిమాలోకి రానున్నాడని ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఖుషీ టూ అఖీరాతో తీస్తే అంతకంటే గ్రాండ్ ఎంట్రీ మరొకటి ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఫ్యాన్స్ మాటలు ఎస్ఏ సూర్య వరకు చేరుతాయో లేదో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండే.